ఈనాటి ధ్యానాంశము స్పిరిచువల్ అవేకనింగ్ పార్ట్ 5 ఆధ్యాత్మిక మేలుకొలుపు 5వ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. గత పునరుద్ధరణ దినాల్లో మొదటి 4 భాగాల్లో మనం ధ్యానం చేసుకుని దైవాశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఈ దినాన ప్రాముఖ్యమైనటువంటి మరొక భాగము 5వ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. స్పిరిచువల్ అవేకనింగ్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 5వ భాగాన్ని పార్ట్ 5ని మనం ధ్యానం చేసుకుందాం. గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 5. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బైబిల్స్ ఉన్నటువంటి అందరికీ కూడా తెరచి మీ వాక్యాన్ని ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఈ వాక్యం చదువుతున్నప్పుడు 2 భాగాలుగా మనకు అర్థమవుతుంటున్నాయి. మొదటిది మన నిజస్థితిని జ్ఞాపకం చేసేటటువంటి ఒక సూచన. రెండవది ఆ సూచనను గమనించకుండా ఉన్నప్పుడు మనకు కలిగేటటువంటి దుస్థితి లేదా పర్యవసానాన్ని ఈ మాటలు సూచిస్తుంటున్నాయి. 2 ప్రాముఖ్యమైనటువంటి భాగాలుగా ఇది మనం ధ్యానం చేసుకుని ప్రభు బలను సమీపించబోతున్నాం. ఇంగ్లీష్ వర్షన్ని మనం గమనించినప్పుడు, రిమెంబర్ దేర్ ఫార్ ఫ్రమ్ వేర్ యు హ్యావ్ ఫాలెన్ రిపెంట్ అండ్ డూ ద ఫస్ట్ వర్క్స్ ఆర్ ఎల్స్ ఐ విల్ కమ్ టు యూ క్విక్లీ అండ్ రిమూవ్ యువర్ ల్యాంప్ స్టాండ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ అన్లెస్ యూ రిపెంట్. దీనిలో బహు స్పష్టంగా క్లిష్టమైనటువంటి భాష ఏం లేదు, సులువైనటువంటి స్పష్టమైనటువంటి ఒక సూచన దేవుని బిడ్డలకు ఇవ్వబడుతుంటా ఉంది. ప్రకటన గ్రంథం అనగానే మనకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఏమనగా, ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి చర్చెస్ని ఒక రిప్రజెంటేటివ్ చర్చెస్గా తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుడైనటువంటి యోహానుకు పద్మస ద్వీపంలో ఇస్తున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం అని మనకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందులో ఇంతకుముందు ఏమి జరిగినవి, ప్రస్తుత కాలంలో ఏమి జరుగుతున్నవి, రాబోయేటటువంటి కాలంలో ఏమి జరగబోతున్నాయని చెప్పేటటువంటి ఒకనొక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా దీన్ని బహుజాగ్రత్తగా చదువుతూ అర్థం చేసుకోవాలి. 2వ సూచన, దీనిని చదువువాడును దీనిని వినువాడును దీన్ని గ్రహించువాడును ధన్యుడు అని చెప్తాడు. అది కూడా మన మనసులో ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి యోహాను భక్తుడు మొట్టమొదట సంఘమైనటువంటి ఆసియాలో ఉన్నటువంటి సంఘాల్లో ఒకనొక సంఘమైనటువంటి ఎఫెసు సంఘము యొక్క కాపరి అనేటటువంటిది మనం మర్చిపో, దీస్ ఆర్ ఆల్ ది ఫండమెంటల్స్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ కాపరిగా ఉన్నటువంటి ఈ జాన్ పాస్ట్ గారికి, ఎఫెసు సంఘ పాస్ట్ గారికి యేసుక్రీస్తు ప్రభు వారు దర్శన రూపంలో మాట్లాడుతూ, మరి ప్రపంచంలో ఉండేటటువంటి చర్చెస్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నవి, ఏ విధంగా ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా ఉండకపోతే అంత్యకాలంలో జరిగేటటువంటి పర్యవసానాలు ఏంటో ఈ గ్రంథము బహుస్పష్టంగా మనకు వివరిస్తుంటా ఉంది. 7 సంఘాల గురించినటువంటి వివరణ, తరువాత 7 దూతల గురించినటువంటి ఆ ప్రస్తావన, 7 దీపస్తంభాల గురించినటువంటి ప్రస్తావన, ఆ 7 దీపస్తంభాలు 7 కాపురులకు సూచనగా ఉన్నటువంటి ప్రస్తావన, ఒక్కొక్క సంఘం యొక్క క్రియలు కార్యాలు తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయో రచించబడుతుంటా ఉంది. ఆ తర్వాత కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి 7 సంఘాల్లో 2 టోటల్ నెగిటివ్గా ఉన్నాయి, 2 టోటల్ పాజిటివ్గా ఉన్నాయి, మిగిలినటువంటి 3 మొదట మంచిగా ఉండి రాను శృతి మించి పడిపోయినటువంటి సందర్భాలు ఈ సంఘాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ పిక్చర్ మాత్రం బ్రాడ్ వర్క్ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథం అనగానే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి అంశము 2వ అధ్యాయం 5వ వచనంలో గమనించినప్పుడు అక్కడ కూడా ఎఫెసు సంఘం యొక్క పరిస్థితి ఒక తీరును బయటకు తీస్తూ ఆ సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హెచ్చరిస్తున్నటువంటి మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని. అనగా దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని కూడా, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గమనిస్తున్నాడనే సత్యం మనకు బాగా అర్థం కావాలి. ప్రతి సంఘానికి ఒక దూతను ఉంచాడనే సత్యం మనకు అర్థం కావాలి. ప్రతి సంఘానికి ఒక కాపరిని ఆయన నియమించాడనే సంఘం మన సంగతి మనకు అర్థం కావాలి.
కాపరి ద్వారా ఆయన బోధిస్తున్నటువంటి మాటలు సంఘం ఏ విధంగా గ్రహిస్తుంది, ఏ విధంగా వారి యొక్క జీవితాన్ని సరిచేసుకుంటున్నారు, ఏ విధంగా దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా జీవిస్తున్నారు, వారిలో ఉన్నటువంటి క్రియలు కార్యాలు దేవునికి అయిష్టంగా ఉన్నప్పుడు గ్రహించి ఏ విధంగా సరిచేసుకుంటున్నారు, పైనుండి చూస్తున్నటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క బ్లూ ప్రింట్ ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రకటన గ్రంథాన్ని స్పష్టంగా మనం ధ్యానం చేసుకోగలగా. అనగా ఈ ఎఫెసులో ఉన్నటువంటి సంఘం ఏ విధంగా ఉంటా ఉంది, మొట్టమొదట చాలా చక్కగా ఉంది, ఆ తర్వాత క్రమక్రమంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి మనకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. అందుకే యోహాను భక్తునితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని. అనగా మొట్టమొదట ఎఫెసులో ఉన్నటువంటి సంఘము చాలా చక్కగా ఉంది. ఏ విధంగా ఉంది, చక్కగా ఉంది అనే జ్ఞాపకం చేసుకోవడానికి దానిలో రెండవ వచనం నుంచి మనం గమనించినప్పుడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. అంటే మొట్టమొదట ఏ విధంగా ఉంది సంఘం, ఎవరైనా దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సహించకుండా వాక్యంతో వాళ్ళని హెచ్చరించడం, వాక్యంతో వాళ్ళ సరిదిద్దటం, వాక్యాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి ప్రార్థించేటటువంటి సంఘంగా ఈ సంఘం ఉంది. మొట్టమొదటిది దుష్టులను సహింపలేనటువంటి సంఘం. తర్వాత రెండవది, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి. ఇప్పుడు సంఘాల్లో చాలామంది మష్రూమ్స్ లాగా బయటకు వస్తున్నారు. ఇక మనం చెప్పకూడదు కానీ చెప్తే దేవునికి బాధ కలిగించేటటువంటి పరిస్థితులు. వైర్లో నుంచి అభిషేకం వస్తుంది, షూలో నుంచి అభిషేకం వస్తుంది, కొంతమందికి బట్టల్లో నుంచి అభిషేకం వస్తుంది, కొంతమందికి రుమాల్లో నుంచి అభిషేకం వస్తుంది, కొంతమందికి భయంకరంగా. ఆనాడు పౌలు భక్తుడికి ఉన్నటువంటి వివరణాత్మకమైనటువంటి పరిస్థితి ఏమనగా, ఆయన అన్ని ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పర్టికులర్గా ప్రార్థించి చేతి రుమాలను ప్రత్యేకంగా ప్రార్థించి ఇతర ప్రాంతాలకు పంపించేటటువంటి వారు. ఆనాడు ట్రాన్స్పోర్టేషన్ వాజ్ వెరీ డిఫికల్ట్, తర్వాత ట్రావెలింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్, తర్వాత ప్రజలు ఎక్కడికైనా దగ్గరికి మీటింగ్కి రావాలంటే చాలా డిఫికల్ట్. కనుక ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంత చేస్తే ఇప్పుడు దాన్ని క్రయ విక్రయాలుగా మార్చేశారు. ప్రార్థన నూనెలు అమ్ముకునేటటువంటి వారు ఉన్నారు. ఇది విమర్శనాత్మకంగా చూడడం కాదు, కానీ దేవుని యొక్క పనిని ఏమంటాడంటే, ఆలయంలో యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినప్పుడు నా దేవుని మందిరాన్ని ఏం చేశారంట, క్రయ విక్రయాలుగా చేసేటటువంటి, యు మేడ్ మై టెంపుల్ ది డెన్ ఆఫ్ థీవ్స్ అని అంటాడు. దొంగల గుహగా నా యొక్క మందిరాన్ని చేశారంటారు. మందిరాల్లో ఉంచి మరి త్రాగుతూ విలాసాలు ఆడేటటువంటి వారు, మందిరాల్లో మరి స్టెప్ డాన్స్లు వేస్తూ కొరియోగ్రఫీలు చేసేటటువంటి వారు. వై ఐ ఆమ్ అగేన్స్ట్ ది కొరియోగ్రఫీస్ దట్ వన్. మందిరంలో దేవునికి అపవిత్రత కలిగించేటటువంటి కొరియోగ్రఫీస్ ఉండడానికి వీల్లేదు. చాలీ చాలినటువంటి బట్టల చేత మరి బయట ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఏ విధంగా డ్రెస్సులు వేసుకుంటున్నారో కనపడి కనపడినటువంటి వాటి చేత వచ్చి స్టేజ్ల మీద పాటలు వేస్తూ మరి వేస్తూ ఉంటే అది దేవునికి మహిమ కలిగించేటటువంటిది కాదు. గాడ్ హేట్స్ కొరియోగ్రఫీ ఆల్సో. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో వాటిని మన సంఘంలో మరి ఒక ఇంప్లిమెంటేషన్ లాగా తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితిని దేవుడు నాకు మనకు కల్పిస్తుంటే అందరి బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఇక్కడ అంటాడు, అపోస్తలులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారిని అబద్ధికులను నీవు కనుగొంటివి. దర్ ఇస్ ఎ కాంగ్రిగేషన్, దే ఆర్ రిలీజింగ్ అపోస్టల్స్ ఎవ్రీ వీక్. ప్రతి వారం కూడా ప్రార్థన చేసి వాళ్ళు ఏదో అభిషేకించి అపోస్తలను పంపిస్తుంటున్నారు. అపోస్తలుడు అనగా పంపబడినటువంటి వాడు. అది కేవలము శిష్యులకు మాత్రమే పరిగణించబడుతుంటా ఉంది, 12 శిష్యులకి. ఆ తరువాత పంపబడినటువంటి ఆ యొక్క పౌలుకు మాత్రమే అది పరిగణించబడుతుంటా ఉంది. ఒకవేళ 40-50 డికేడ్స్ టుగెదర్ వారు కేవలం డాక్టర్లు అనిపించుకోకుండా, రెవరెన్స్ అనిపించుకోకుండా, బిషప్స్ అనిపించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు అభిషేకిస్తున్నప్పుడు వారిలో కొందరిని మాత్రమే అపోస్తలుగా మనం పరిగణించవలసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అపోస్తలు, ఎక్కడ చూసినా కూడా బిషప్స్, ఎక్కడ చూసినా కూడా రెవరెన్సే. వీఆర్ కమింగ్ టు ది పిక్చర్ టుడేస్ ఇన్ టుడేస్ వర్షిప్. దేవుని బిడ్డలారా, అందులో ఇక్కడ అంటాడు, అపోస్తలులు అని చెప్పుకొనుచు తాము అపోస్తలులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివని. ఎట్లా చూస్తున్నారంటే, దే ఆర్ కంపేరింగ్ టు ది వర్డ్. దేవుని యొక్క వాక్యానికి అప్లై చేసినప్పుడు నిజంగా వీళ్ళు అనాయింట్ చేయబడినటువంటి వాళ్ళ, లేకపోతే ఏ ఉద్యోగం లేకుండా సేవకు వచ్చినటువంటి వాళ్ళ, నిజంగా దేవుని చేత నియమించబడినటువంటి వాళ్ళ, దీన్ని కూడా ఒక బిజినెస్ లాగా చేసేటటువంటి వాళ్ళ. చాలామంది కొన్ని సంఘాల్లో మరి బాధకరమైనటువంటిది ఏంటంటే, అన్నీ దొరుకుతాయంటే, మా సంఘంలో అన్నీ లభించును. నేను మొన్న ఒక పోస్టర్ చూశాను, మా సంఘంలో మెడిసిన్స్ లభించును, మా సంఘంలో కేక్స్ లభించును, మా సంఘంలో బొకేస్ లభించును, మా సంఘంలో కర్చీఫ్స్ లభించును, మా సంఘంలో అన్నీ లభించును. అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడికి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయనేటటువంటి అర్థం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు.
దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అట్రాక్టింగ్ కాంగ్రిగేషన్ మెంబర్స్. ఇప్పుడున్నటువంటివి అన్నీ కూడా గలిబిలి కావడానికి కారణం ఏమనగా, సరైనటువంటి మేత ఆ సంఘంలో దొరకకుండా అట్రాక్ట్ చేస్తున్నప్పుడు గాలి చెదరగొట్టినటువంటి పొట్టు వలె వెళ్ళేటటువంటి వారు కూడా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ దేవుని యొక్క సేవకుడు జాన్ ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి మాటలు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. రెండవ కేటగిరీ, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. చాలా సందర్భాల్లో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కొంతమందికి బోధిస్తున్నా కూడా ఇంకా 1-2 గడ్డు కేసులు మాకు మన సంఘంలో ఉన్నాయి. అటువంటి వారిని చూస్తూ, ప్రభువా ఎంతకాలం మేము వారికి బోధించాలి, ఎంతకాలం వీరికి వాక్యాన్ని అందించాలి? కొంతమంది మనస్సులు మారడంలే, కొంతమంది వ్యక్తిత్వాలు మారడంలే, కొంతమంది పద్ధతులు మారడంలే, కొంతమంది తీరుతెన్నులు మారడంలే, కొంతమందికి ఆ ఫీలింగ్స్ మారడంలే, కొంతమందికి దృక్పథాలు మారడంలే. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడంటే, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. దేవుని సేవకుడిగా, దేవుని యొక్క బిడ్డలుగా, యూనిట్ టు హ్యావ్ దీస్ గుడ్ క్వాలిటీస్. ఎఫెసు సంఘానికి ఆయన గమనించినప్పుడు ఆయన యొక్క రాడార్లో, ఆయన యొక్క నిఘానేత్రంలో వారు చక్కగా బ్రతికేటటువంటి వారు ఉన్నప్పటికీ కూడా, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. ఏమన్నారు, మోపల్సి వస్తుంటా ఉంది జాన్ ద్వారా యేసు సంఘం మీదకి, యేసుక్రీస్తు ప్రభు వారు, నీకు మొదట ఉండినటువంటి ప్రేమను నేను కనుగొనడం లేదు. మొదట ఎట్లా ఉంటారు? 5:30 ప్రార్థన అంటే 5:30 వచ్చేటటువంటి వాళ్ళు, 9:30 ప్రార్థన అంటే 8:45 వచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? 10:30, 11:00, 11:00 మన ఆల్మోస్ట్ ప్రార్థన అయిపోయింది, అప్పుడు సంబడి వాజ్ ఎంటరింగ్. అంటే దేవుని యొక్క సన్నిధిలో మొదట ఉండినటువంటి ప్రేమను నేను కనుగొనలేకపోతున్నాను, మొదట ఉండినటువంటి సహనాన్ని నేను కనుగొనలేకపోతున్నాను, మొదట ఉన్నటువంటి గుర్తింపును నేను కనుగొనలేకపోతున్నాను. మొదట కొంతమంది అపోస్తలు కాకి అపోస్తలు వచ్చినప్పటికి కూడా వాళ్ళని నువ్వు అంగీకరించలేదని నాకు తెలుసు. అంటే మొదట అంగీకరింపలేకపోయినప్పుడు కూడా రానురాను ఏమైపోయింది? బాయిబాయి అయిపోయింది. రానురాను ఏమైపోయింది? ఓహో, వీళ్ళు కూడా మంచోళ్ళే. మొదట్లో యెహోవా సాక్షుల గురించి చెప్తున్నటువంటి వాళ్ళు, మన సంఘంలో చాలామంది గలిబిలి అయినటువంటి పరిస్థితి మేము గమనించి వాళ్ళకి చక్కగా రెఫరెన్స్లు రాసిచ్చాం. వాళ్ళకి చక్కగా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా మోసపూరితమైనటువంటి స్థితిలో వస్తారు, ఏ విధంగా డిస్కషన్ స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా కన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తారని చెప్పి మన సంఘ బిడ్డలని గాంధీనగర్లో చాలామందిని మేము సిద్ధపరిచాం. 1-2 కుటుంబాలు తేలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దాట్. గాలికి చెదరగొట్టేటటువంటి పోయేటటువంటి వారు ఓన్లీ పొట్టు మాత్రమే కొట్టుకొని పోద్ది, కానీ నిలకడగా ఉండేటటువంటి ధాన్యం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాం. దేవుని బిడ్డలారా, కారణం ఏమనగా, యూనిట్ టు ఐడెంటిఫై. అప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది అడిగేటటువంటి వారు, పాస్టర్ గారు మీరు అదే వాక్యాలు చెప్తున్నారు, వాళ్ళు కూడా అదే వాక్యాలు చెప్తున్నారు, కానీ దీంట్లో తేడా ఏంటో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు, పాటికి 10 సార్లు వాళ్ళకి చెప్పి తర్బియత్నిచ్చి ఈ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి వారితో వస్తారు, వాళ్ళని విధంగా ప్రశ్నలు వేయండి, ఆ ప్రశ్నలకు వాళ్ళు జవాబు లేక వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేస్తారని చెప్పారు. అల్టిమేట్లీ ఎప్పుడైతే ఏ వాక్యం అయితే యోహాను సువార్త వాళ్ళు పట్టుకొని వస్తున్నారో దానిలోనే మన బిడ్డల్ని ఆధ్యాత్మికంగా బలపరిచిన తర్వాత వీళ్ళు సూటికేసేటటువంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబులు లేక వాళ్ళ ఇండ్లకు పోవడం మానేశారు. దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద ట్రూత్. కారణం ఏమనగా, వారు అపోస్తలు కాదని తెలిసి కూడా మరలా అపోస్తులను వస్తూ ఉంటే నువ్వు వారిని పసిగట్టావు, వాళ్ళు అబద్ధ బోధకులను నువ్వు పసిగట్టగలిగావు, వాళ్ళ పద్ధతుల్లో మార్పులు రాలేదని నువ్వు పసిగట్టగలిగావు. అయినప్పటికీ కూడా నీ మీద నేరం ఒకటి మోపవలసినది, ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుని బిడ్డలారా, ఇందులో ఈరోజు నేర్చుకునేటటువంటి దానిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం, ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావు, నువ్వు ఏ వాక్యం నేర్చుకుంటున్నావు, ఈ వాక్యం నేర్చుకున్న తర్వాత మా దగ్గర అన్ని లభించును. సింగిల్ విండో అండి మా చర్చి, ఎయిర్ కండిషన్ చర్చ్ అండి, మా చర్చిలో అయిపోగానే భోజనాలు పెడతారండి, మా చర్చిలో అయిపోగానే ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి, మా చర్చిలో బర్త్డేకి కేక్ వస్తుందండి, మా చర్చిలో చనిపోతే కాఫీని వస్తుందండి. దిస్ ఇస్ నాట్ ద ట్రూత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు నీడ్ టు అండర్స్టాండ్. మోసపోకుడి. ఈ లోకంలో సాతానుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు 40 దినాలు ఉపవాసం చేసి చాలా అలసిపోయావు కదా, నీ ముఖం చూస్తుంటే కళ్ళు లాక్కపోయాయి, నీ బుగ్గలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి, నీ ముఖం అంతా కూడా నీరసం కనపడుతుంటా ఉంది, ఒక్కసారి నాకు సల్యూట్ కొట్టు, నమస్తే పెట్టు, లేకపోతే ఒకసారి నువ్వు రాళ్ళనన్నిటి కూడా రొట్టెలు చేసుకొని తిను, ఒక్కసారి నువ్వు పైనుండి దూకు. రిపీటెడ్లీ సాతన్ టెంప్ట్స్ జీసస్. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, సాతారా, నీ దేవుడైనటువంటి వాడిని నువ్వు శోధించవద్దు. కారణం ఏమనగా,
Eppudaithe manam shodh etabatham, Satan is called as very deceiving personality. మోసపరిచేటటువంటి వాడిగా మన దగ్గరకు వస్తాడు గనుక, నిన్ను నమ్మించేటటువంటి స్థితిలో వాడు నీ దగ్గరకు వస్తాడు గనుక, ఇదే బైబిల్ నీకు బోధించేటటువంటి ప్రయత్నం చేస్తాడు గనుక, దేవుని బిడ్డలారా, మోసపోయేటటువంటి పరిస్థితులు ఉండద్దు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో జాగ్రత్తగా చూసుకుని నీవు మారు మనస్సు పొందు. అంటే అంతకుముందు వీళ్ళు మారు మనసు పొందినటువంటి వాళ్లే, కానీ ఏమైపోయింది, దారి తప్పినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దీనిలో ఒక సత్యం మనం నేర్చుకోగలగాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మోసంలో పడిపోయేటటువంటి వారు ఉంటారు అనేటటువంటిది ఎఫెసు సంఘ వాసుల నుంచి మనం నేర్చుకోగలగాలి. కొన్ని అబద్ధ బోధలు ఏమొస్తున్నాయంటే, ఒకసారి నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత అక్కడ నీకు S12లో బర్త్ సిద్ధపడుతుంటా ఉంది, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఏం కాదు, నీ టికెట్ తీసుకుని S12లో బర్త్ నెంబర్ 24 ఎక్కొచ్చు అని బోధించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దిస్ ఇస్ అ బ్లండర్, దిస్ ఇస్ అటర్ బ్లండర్ అకార్డింగ్ టు ద బైబిల్. ఒకసారి నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నటువంటి దానిలో నీకు ఏమర్థం కావాలంటే, మారు మనసు పొందినటువంటి వారు సహితము పడిపోయేటటువంటి అనుభవం ఉంది కనుక, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతువో నువ్వు జాగ్రత్తగా చూసుకొని మారు మనసు పొందితే ఏం చేస్తానండు, లేని ఎడల ఆ మారు మనసు పొందకపోతే, ఆ రెక్టిఫికేషన్ కలగకపోతే, ఆ కరెక్షన్ కలగకపోతే, ఆ దిద్దుబాటు జరగకపోతే ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం దేని గురించి నేను చెప్పాను ఇంతకుముందు ఉన్నటువంటి సిరీస్లో, మరలా అర్థం కావాలి. 7 నక్షత్రాలు అనగా 7 దూతలకు సాదృశ్యంగా ఉంది. 7 దూతలు 7 సంఘాలకు ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఈ 7 దూతలు కూడా ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి తీరుతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ దీపస్తంభము ఆ యొక్క ఆ సంఘానికి వెలుగునిచ్చేదిగా ఉంటా ఉంది. ఆ దీపస్తంభాన్ని అందించేటటువంటి బాధ్యత సంఘ కాపరికి పెట్టాడు. సంఘ కాపరి చీకటిలో ఉండకుండా, సంఘ కాపరి చీకటి నియమాలను బోధించకుండా, సంఘ కాపరి చీకటి బ్రతుకులో బ్రతకకుండా, సంఘ కాపరి రహస్యమైనటువంటి భ్రష్టత్వంతో కూడినటువంటి బ్రతుకు బ్రతకకుండా, దేవుని దగ్గర వెలుగు సంబంధమైనటువంటి వాడుగా బ్రతికేటటువంటి వాడుగా ఉండాలనేటటువంటిది ఒక దృశ్యాన్ని ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేస్తూ, ఈ దీపస్తంభము మత్తయి సువార్తలో ఏమి నేర్చుకున్నాం పోయిన సెషన్లో, ఎవడైనా దీపాన్ని ముట్టించి కింద కొంచెం కింద పెట్టడు కానీ దీపస్తంభం మీద పైకి పెడతాడు. కారణం ఏంటి, ఆ దీపస్తంభం పైన ఉన్నటువంటి దీపస్తంభము ఆ ఇల్లంతటికి కూడా వెలుగునిచ్చేదిగా ఉంటా ఉంది. అదే కారణంగా ఏ కాపరికైతే దేవుడు బాధ్యతనిచ్చాడో పిట్ట కథలు చెప్పకుండా, నవ్వించేటటువంటి కళ్ళబొల్లి కప్పులు చెప్పకుండా, ఎక్కడో ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాచిపెట్టుకుని ఏదో వచ్చిరాని బోధలన్నీ బోధించేటటువంటి వాడు సంఘ కాపరికి అనర్హుడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు సిద్ధపడినటువంటి వాడుగా, ఆయన పాదాల దగ్గర గోజాడినటువంటి వాడుగా, మరణము డాగు మచ్చ లేనటువంటి వాడుగా బ్రతుకుతూ ఆ వెలుగును సంఘానికి చూపించేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఏ స్థితిలో నుండి నీవు పడిపోయినావో, ఎక్కడి నుండి నీవు పడిపోయినావో నీవు దాన్ని జాగ్రత్తగా చూపించగలిగినటువంటి వాడు దీపస్తంభాన్ని పట్టి చూపించేటటువంటి కాపరికి సాదృశ్యంగా ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఈ దీపస్తంభాన్ని ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దానిని గ్రహించి మారు మనసు పొందకపోతే నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభాన్ని నేను తీసివేయబోతున్నాను. వాట్ ఎ డేంజర్! ఎప్పుడైతే నీవు కలిగి ఉండవలసినటువంటి దీపస్తంభము దేవుని వాక్యం అనేటటువంటి వెలుగు, దేవుని వాక్యం అనేటటువంటి స్థితిగతులు నీవు కలిగి ఉండకున్నట్లయితే, ఆయన నీ దగ్గరికి వచ్చి ఆ దీపస్తంభాన్ని తీసివేసినప్పుడు నీ జీవితం అంతా కూడా చీకటిమయంగా మారిపోతుంటా ఉంది. ఈ చీకటిమయంగా మారిపోయిన తర్వాత ఆ చీకటి బ్రతుకులో కలగబెట్టేటువంటి పర్యవసానం ఏంటి, నీకిచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు గనుక, నీకు బోధించబడినటువంటి వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోయావు గనుక, మారు మనసు పొందేటటువంటి స్థితిలోనికి నిన్ను నువ్వు సరిచేసుకోలేకపోయావు గనుక, ఎప్పుడైతే దీపస్తంభం తొలగించబడుతుందో ఆ వ్యక్తి యొక్క జీవితంలో చీకటి సంచరించబోతుంది అనేటటువంటి సత్యము మనకు అర్థం కావాలి. నేను నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే, మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎందుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఇది కూడా చిట్టు చివరిగా నేను 2 క్రియల గురించి నేను మీకు విశదీకరించాలను. ఒకటిది నికోలాయితుల క్రియలు, ది డాక్ట్రిన్ ఆఫ్ నికోలటైన్స్. రెండవది బాలాము బోధ, బాలాకుకు నేర్పించినటువంటి ఈ బోధను కూడా. ఈ 2 బోధలు ప్రస్తుత కాలము సంఘములో విస్తారంగా చాలా సంఘాల్లో ఉంటా ఉన్నాయి. ఒకటి నికోలాయితుల బోధ, రెండవది బిలాము నేర్పించినటువంటి బోధ. ఈ 2 బోధలు కూడా మోస్ట్ డేంజరస్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ చర్చ్ ఆల్సో.
ఈ రెండింటికి నేను విరోధంగా ఉంటున్నాను. కానీ నికొలయితల బోధను కూడా నేను విసర్జిస్తున్నావు. కానీ కొద్దిగా తేడా ఉంది. మొదట సహనంగా ఉన్నాడు, దుష్టక్రియలను సహించలేదు, అపోస్తలు కాకై వచ్చినటువంటి వారిని కూడా గుర్తించాడు, తర్వాత అబద్ధికులను కనుగొన్నాడు, నామము నిమిత్తం భారం వరించాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ మీద నింద మోపవలసిన కారణమేమనగా, మొట్టమొదట మంచి స్థితిలో ఉండి రాను క్రమక్రమంగా నీవు పడిపోయావు గనుక నీ మీద దోషం ఒకటి మోపవలసి ఉన్నది అని జ్ఞాపకం చేస్తాడు. ఇదే రెండో అధ్యాయం చివరికి వచ్చినప్పటికల్లా మరి పెర్గమ సంఘాన్ని, స్మృణ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు, పెర్గమ సంఘాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తాడు. ఉన్నటువంటి 7 సంఘాల్లో స్మృణలో ఉన్నటువంటి సంఘము నెంబర్ 1 పర్ఫెక్ట్ సంఘంగా ఉంటా ఉంది. పాజిటివ్ సంఘానికి మొట్టమొదటి సంఘంగా సాదృశ్యంగా స్మృణ సంఘము జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఆ సంఘముకు ఉన్నటువంటి విలువ ఏమనగా 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులు అని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిపోబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదును అని స్మృణ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. స్మృణ సంఘము తొనకకుండా ఉన్నటువంటి సంఘంగా ఉంది. ఈ స్మృణ సంఘము కష్టాలు కలిగిన, బాధ కలిగిన, లేకపోయినా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నిజాయితీగా నిలబడినటువంటి సంఘంగా ఉన్నందువలన నేను నీకు ఒక జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాను. శ్రమలు కలిగినప్పుడు కూడా ఆ శ్రమల నుండి తొలగించేటటువంటి కృపను దేవుడు స్మృణ సంఘంలో ఉన్నటువంటి వాసులుగా మనము కూడా నిలకడగా నిలబడగలిగినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. 12వ వచనంలో పెర్గములో ఉన్న సంఘ దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు నెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయ్యున్న అంతిపయని వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నామమును గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదు నేను నెరుగుదును. భయంకరమైనటువంటి శ్రమ దినాలు రాబోయే దినాలు రాబోతుంటా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో ఒక మందిరము, మరి పాలెస్టీన్ బార్డర్లో ఉన్నటువంటి భాగంలో దేవుని యొక్క మందిరం కట్టడం కొరకు పన్నాగాలు సన్నాహాలు జరుగుతుంటా ఉన్నాయి. ఆల్రెడీ వాట్సాప్లో కొన్ని వీడియో సర్క్యులేషన్లో వస్తుంటా ఉన్నాయి. దానికి మరి మిస్టర్ ట్రంప్ అండ్ హిజ్ సన్ ఇన్ లా దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ లీడ్ రోల్ అని బయటకు వార్తలు వస్తుంటా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ న్యూస్లో భాగంగా. మరి ట్రంప్ గారి అల్లుడు, He is a Jew by himself. ఆయన కూడా యూదుడిలో ఒకటిగా ఉంటున్నాడు. ఆయనకున్నటువంటి ఒక ఉద్దేశం ఏమనగా, సంపన్న దేశాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి వాటిని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఫండ్ రైజింగ్ చేసిన తర్వాత పాలస్తీనా వాళ్ళని కొంచెం నూరు మోపేయడం కొరకు, సిరియా వాళ్ళని కొంచెం నూరు మోపేయడం కొరకు పన్నాగాలు చేస్తూ వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తెచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చేపట్టి ఓవర్ నైట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద టెంపుల్ ఇన్ పాలస్తీన్. పాలస్తీనాలో భాగంగా ఒక మందిరం నిర్మించబోతున్నారు. అందులో భాగంగానే అంత్యక్రీస్తు అక్కడ మనకు కనబడబోతుంటున్నాడు. అక్కడనే కొన్ని పరిపాలన జరగబోతుంటున్నాయి. ఒకే ముద్ర, ఒకే పరిపాలన, ఒకే కరెన్సీ అన్ని కూడా జరగబోతుంటా ఉన్నాయి. నిన్న జీనియర్ హాస్పిటల్కి కృపావరంగాన్ని దర్శించడానికి వెళ్ళాను. ఆ లిఫ్ట్లో పైకి వెళ్తూ ఉంటే అది ఓన్లీ పేషెంట్ లిఫ్ట్ అని రాయబడి ఉంది. మామూలు ప్యాషెంట్ మరి ఇండివిజువల్ లిఫ్ట్ ఎక్కడుందో మేము తొందరగా కనుక్కోలేకపోయాము. కొంచెం ఆ లిఫ్ట్లో వెళ్తూ ఉంటే లిఫ్ట్ ఆపరేటర్ కొంత అసహనంగా ఉన్నాడు. లోపలికి లిఫ్ట్లోకి వెళ్ళగానే దానిలో సర్వీస్ నెంబర్ 666 అని రాసింది. చాలా ప్రాంతాల్లో నాకు కొంచెం కుడికన్ను కొద్దిగా ట్రబుల్ ఇస్తుంటుంది, ప్రార్థన చేయండి. యెస్టర్డే ఐ విజిటెడ్ ద డాక్టర్. కొంచెం కొంచెం మసక మసగా ఉన్నప్పటికీ కూడా అక్కడ క్లియర్గా నెంబర్ చూశారు. లిఫ్ట్ సర్వీస్ కొరకు 666 నెంబర్ పెట్టారు హాస్పిటల్, జీనియర్ హాస్పిటల్లో. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళా కూడా నువ్వు రేషన్ కొనుక్కోవాలంటే 666 చూపించాలి, మెడిసిన్స్ కొనుక్కోవాలంటే 666 నెంబర్ చూపించాలి, ఆహార పదార్థాలు కొనుక్కోవాలంటే 666 చూపించాలి, ట్రైన్ రిజర్వేషన్ మరి రైల్ రిజర్వేషన్ చేపించాలన్నా 666 చూపించాలి. ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనా దేశానికి దాదాపు 10-12 సంపన్న దేశాల నుండి దే ఆర్ గోయింగ్ టు ఫ్లై ది బుల్లెట్ ట్రైన్స్. ఆ బుల్లెట్ ట్రైన్స్లో ఉన్నప్పటికీ వీసాల పరిస్థితి ఉండదు. తర్వాత కరెన్సీ సేమ్ కరెన్సీ ఉండబోతూ ఉంటా ఉంది. అనేక దేశాల నుంచి రాబోతున్న భయంకరమైనటువంటి జీవిత విధానాన్ని మనం ఇజ్రాయెల్ దేశంలో రాబోయే దినాల్లో చూడబోతున్నాం. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చిన తర్వాత హీఈస్ గోయింగ్ టు పుట్ ఎ స్ట్రాంగ్ ఫీట్ ఓవర్ దెమ్.
అంత్యక్రీస్తు పరిపాలనటువంటి దానిని ఇందాక చూడండి, అపరంజని పోలినటువంటి పాదాలను పోయినసారి నేర్చుకుని ఆయనకున్నటువంటి వర్ణన మనం గమనించినప్పుడు, హీఈస్ గోయింగ్ టు పుట్ ఎ స్ట్రాంగ్ ఫీట్ ఆన్ దెమ్. రాబోయే దినాల్లో ప్రపంచ నాయకులు అందరూ కూడా ఏకమైపోయి దైవవిరుద్ధమైనటువంటి పరిస్థితులు చేయబోతున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉగ్రతకు ఆపబట్టుకోలేక వాళ్ళందరినీ కూడా అణిచివేసి తన రాజ్యాన్ని స్థాపించబోయి వెయ్యేళ్ల పరిపాలనకు తీసుకొని రాబోతుంటాడు. ఇవన్నీ కూడా చిన్న సంఘమైనటువంటి మన సంఘానికి స్పష్టంగా అర్థం కావాలని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. రాబోయే దినాల్లో త్వర త్వరగా ఇవన్నీ కూడా పరిణామాలు జరగబోతున్నాయి. కొన్ని మనం చూడగలం, కొన్ని మన తర్వాత తరం చూసేటటువంటి పరిస్థితులు వస్తాయి. మనం తెలుసుకోవాలి, మన బిడ్డలకు చెప్పాలి, మన సంఘానికి చెప్పాలి. రాబోయేటటువంటి వివరణలు, నో ప్రెసిడెంట్ విల్ నో దిస్, నో ప్రైమ్ మినిస్టర్ విల్ నో దిస్, నో నాన్ క్రిస్టియన్ విల్ నో దిస్. వీళ్ళకి ఎవ్వరికి కూడా తెలియనటువంటి సత్యాలు బైబిల్ మనకు జ్ఞాపకం చేయడం కారణమేమనగా, ఏవి జరుగుతున్నాయి, ఏమి జరిగాయి, ఇంకా రాబోయే దినాల్లో ఏమి జరగబోతున్న స్థితిగతులు మనకు అర్థం కావాలి. ఇక్కడ అంటాడు, అందుకనే మనల్ని తీసుకెళ్లి కొంతమందిని చెరసాలలో వేసేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అయినప్పటికీ కూడా పెర్గమ సంఘానికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు వీటన్నిటి కూడా విసర్జించావు, తర్వాత కొన్ని బోధలు రాబోతున్నాయి. ఇందులో అంత్యకాలంలో ఉన్నటువంటి బోధనలో ఏం బోధలు అంటే చూడండి, వర్డ్స్ 14 ఆన్వర్డ్స్. ఆయనను పెర్గమ సంఘానికి 14:12 వచ్చిన నుంచి వేయబెట్టేటువంటి నెపం ఏమనగా, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసింది. అది ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితుల బోధను అనుసరించుచు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము, లేని ఎడల నేను ఎందుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ అల్టిమేట్ వార్, వీఆర్ గోయింగ్ టు సీ దట్. ఒకవేళ మనం బ్రతికుంటే చూస్తాం, లేదా మనం బ్రతికి లేకపోతే మన తర్వాత తరం వారు చూసేటటువంటి పరిస్థితులు జరగబోతుంటా ఉన్నాయి. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఇప్పుడు చాలా మంది కాపర్లు కూడా, ఏం పర్లేదండి, పేతురుకు ఒకసారి దేవుడు దర్శనంలో వచ్చి దుప్పటి కిందికి దింపాడండి, అన్ని తినొచ్చండి, పందిని కూడా తినొచ్చండి. గాడ్ హేట్ స్పీక్, ఇస్లాం హేట్ స్పీక్. కానీ మనలో క్రైస్తవులు చాలా మంది, ఇఫ్ యు గో టు మ్యాంగ్లోర్, ఇఫ్ యు గో టు కేరళ, ఇఫ్ యు గో టు సమ్ అదర్ ప్లేసెస్, ఇఫ్ యు గో టు అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్, దిస్ ఇస్ అ డెలికసీ అండ్ ఇట్ ఈస్ నైస్. పీటర్ ఆల్సో ఎయిట్, వీఆర్ ఆల్సో ఈటింగ్. ఏం బోధలు వస్తాయో తెలుసా? పేతురుని తినమన్నాడు, కానీ ఏ సందర్భంలో తినమన్నాడు నీకు జ్ఞాపకం ఉంచుకోగలగాలి. అర్థమవుతుంది కదా? వేసవి కాలంలో మరి వర్షం వస్తుందని నువ్వు గొడిగేసుకొని పోవడానికి తగదు. వేసవి కాలంలో ఉన్ని వస్త్రాలు వేసుకొని పోవడం కొరకు తగదు. అర్థమవుతుంది కదా? ఏ సందర్భాన్ని బట్టి బైబిల్ జ్ఞాపకం చేసి నేర్చుకోగలగాలి. మా బైబిల్ స్టడీలో కూడా ఈ బోధ ఒకసారి వచ్చినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. కొంతమంది అనేటటువంటి మాట ఏమనగా, ఏమోనండి, తినొచ్చండి, తినకపోతే తినకపోవచ్చండి. గాడ్స్ వర్డ్ డజంట్ సే దిస్. ఈ వాక్యం ఆ విధంగా బోధించేటటువంటిది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రకటన గ్రంథంలో ఏమి జరగబోతున్నాయి, ఏమి జరుగుతున్నాయి, ఏదైనా తినొచ్చని ఒకవేళ పేతురు దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా ఖండితంగా బోధించేది ఏమనగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకుని ఆ స్థితి నుంచి నువ్వు పడిపోయావు. మొట్టమొదట ఏమి నేర్చుకున్నావు? విగ్రహాలకు బలి ఇచ్చింది తినకూడదు. ఇప్పుడేం చేస్తున్నావు? ఆనాడు కొరింత సంఘం అనుకున్నటువంటి దానిలో ఉన్నటువంటి ప్రస్తావన ఏమనగా, ఐఎమ్ స్లైట్లీ డీవియేటింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. కారణం ఏమనగా, అక్కడ బిజినెస్ కార్యక్రమాలు జరిగాయి, అక్కడ బలులు అర్పించేటటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి దానిని ఏ బలులైతే అర్పిస్తారో అక్కడ ఉన్నటువంటి పదార్థాలు కొంతమంది శ్రేష్టమైనటువంటి వాటిని ఉంచుకొని మిగతా అంతటిని కూడా మార్కెట్లోకి నెట్టివేసేటటువంటి వాళ్ళు. మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు పౌలు భక్తుడు ఏమంటాడంటే, అక్కడ ఫలానా కటిక వాడు అమ్మినటువంటి దానిని మీరు కొని తినవచ్చునని అంటాడు. క్లియర్గా కొరింథీ పత్రికలో రాసింపబడుతుంటా ఉంది. కారణం ఏమనగా, దే యూస్ టు మేక్ హలాల్, అక్కడ కట్ చేసేటటువంటి వాళ్ళు, అక్కడ ఆలయంలో ఎంతవరకు అర్పించాలో అర్పించేటటువంటి వారు, యాజకులు ఎంతవరకు తీసుకోవాలో తీసుకునేటటువంటి వాళ్ళు, అధికారులు ఎంతవరకు అనుభవించాలో అనుభవించేటటువంటి వాళ్ళు, మిగిలినంతా కూడా మార్కెట్లోకి పుష్ చేసేటువంటి వాళ్ళు. కానీ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఏదైనా తినొచ్చని బైబిల్ ఆ సందర్భంలో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రకటన గ్రంథం ద్వారా నీకు నేర్పించబడేటటువంటిది ఏమనగా, ఇక్కడ అంటాడు చూడండి, నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది, తప్పిదము మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును. అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా కొరింథీ సంఘంలో ఉండేటటువంటి అనగా దేవదాసి పరిస్థితి. ఇక్కడ కూడా కర్ణాటకలో కొన్ని కొన్ని నార్త్ ఇండియన్ ప్రాంతాల్లో దేవదాసి పరిస్థితులు చాలాగా ఉన్నాయి.
అనగా వాళ్ళ వాళ్ళ జనరేషన్స్ టుగెదర్, గర్ల్స్ అందరినీ కూడా టెంపుల్లో వదిలిపెట్టేటటువంటి వాళ్ళు, టెంపుల్కి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ మరి నాట్యాలు చేస్తూ త్రాగుతూ తింటూ విగ్రహాలు కల్పించిన తింటూ అక్కడ భయంకరమైనటువంటి జారత్వానికి గురి అయ్యేటటువంటి వాళ్ళు. ఐ డోంట్ లైక్ ద ఫార్డికేషన్, జారత్వమునకు దూరముగా ఉండడని లేఖనములో అన్నాడు. మరి మరి పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు ఇచ్చాడు, కొత్త నిబంధనలు కూడా ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునితో బోధిస్తున్నటువంటి మాట. మొదటిది విగ్రహములకు బలి ఇచ్చిన తింటూ, తర్వాత అంటాడు చూడండి, జారత్వము చేయనట్లును ఫార్డికేషన్, తర్వాత అడల్టరీ. ఇస్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. రెండు బోధలు, బిలాము బోధ, నికులాయితుల బోధ, వీటి రెండింటి గురించి కూడా మనకు కొంత అర్థమయ్యేటట్టుగా చెప్తాను. దేవచిత్తం అయితే నెక్స్ట్ సిరీస్లోకి దాన్ని కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటే చూడండి, దిస్ వాజ్ కాషన్ కమ్ వార్నింగ్ టు ది చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసస్ సంఘంలో ఉన్నటువంటి వారికి యోహాను భక్తుని ద్వారా ఇస్తున్నటువంటి హెచ్చరిక మరియు ఒక వార్నింగ్, ఒక కాషన్ లాగా ఇవ్వబడుతుంటా ఉంది. జాన్ రైటర్ వాజ్ ద పాస్టర్ ఆఫ్ ఎఫెసస్ చర్చ్. ఈ ఎఫెసస్ సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ఈ యోహాను భక్తుని ద్వారా, ఈయన కాపరిగా ఉన్నాడు కనుక ఆయన ద్వారా ఆ సంఘానికి, ఏ సంఘానికి చెప్తున్నాడు, ఎఫెసస్ సంఘానికి, స్మురణ సంఘానికి, పెర్గములో ఉన్నటువంటి ఈ మూడు సంఘాలకు, తర్వాత తుయితేరులో ఉన్నటువంటి సంఘము. ఈ యొక్క రెండవ అధ్యాయంలో దాదాపుగా నాలుగు సంఘాల యొక్క ప్రస్తావన ఇవ్వబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ది చర్చ్ వాజ్ గుడ్, పాజిటివ్. మరి ఈ యొక్క ఈ ఎఫెసస్ సంఘం మొదట పాజిటివ్గా ఉంది, ఇన్ ద బిగినింగ్ అండ్ స్లోలీ ఫాలింగ్ ఇన్ టు నెగటివ్ స్టేటస్. మొట్టమొదట మంచిగా ఉన్నటువంటి సంఘము క్రమంగా దిగజారినటువంటి పరిస్థితికి వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు కొన్ని సంఘాల్లో బోధించబడేటటువంటి బోధ ఏం కాదండి, కొంచెం తీసుకుంటే ఏం కాదు. ఏం బోధ అంట, మొట్టమొదట నీవు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బైబిల్ చెప్తున్నప్పుడు నేర్చుకున్నటువంటి మాట. రాని సంఘాలు ఏం బోధించబడుతుంటా ఉంది, ఏమండి పౌలు భక్తుడు కూడా తీసుకోమని చెప్పాడండి, తర్వాత పరణ సందర్భంలో తీసుకోమని చెప్పబడింది, కనుక మనం కొంచెం తీసుకున్నా కూడా ఏం కాదు. మన 31st చాప్టర్లో మరి సామెతల గ్రంథంలో నేర్చుకున్నాం కదా, అది యు గివ్ హిమ్ ఏ స్ట్రాంగ్ డ్రింక్ అని చెప్తే రాను ఈ యొక్క ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో గివ్ హిమ్ ద బీర్ అని రాశాడు. వాట్ ఎ నాస్టీ ట్రాన్స్లేషన్. దేవుని బిడ్డలారా, యాజ్ ఎ పాస్టర్ వి నీడ్ టు కండెమ్, యాజ్ ఎ గాడ్ చిల్డ్రన్ వి నీడ్ టు కండెమ్. ట్రాన్స్లేషన్ చేయటం రానటువంటి తప్పును బట్టి మనం దాన్ని తప్పుడుగా లాక్కొని రావడానికి వీల్లేదు. ఎన్ఐవి ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రాన్స్లేషన్. ఉన్నటువంటి వాటిల్లో దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మహిమను డైల్యూట్ చేస్తూ దాన్ని రాను భయంకరమైనటువంటి ట్రాన్స్లేషన్కి వచ్చింది. కనుక కొంతవరకు అర్థమయ్యేటప్పుడు చదివినా కూడా దాన్ని ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లోకి వెళ్ళి చదవగలగాలి. Though I don't know the Greek and Hebrew, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ఇంటర్నెట్ ద్వారా వాటిని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటి, మొట్టమొదట దీనికి ఉన్నటువంటి భావన ఏంటి, మొట్టమొదట దీనికి ఉన్నటువంటి అంతరార్థం ఏంటని నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. It's not a good sign to go from positive to negative. It is expected that we should move from negative to positive. దేవుడు కోరుకునేటటువంటిది ఏమనగా, ఈ ఎఫెసస్ సంఘానికి జ్ఞాపకం చేసినప్పుడు మొట్టమొదట మంచిగా ఉన్నారు అంటే, ఉదాహరణకు మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా శ్రద్ధగా స్లేట్ పట్టుకున్నాడు, స్లేట్ పెన్సిల్ తీసుకున్నాడు, తర్వాత బుక్స్ తీసుకున్నాడు, వాటర్ బాటిల్ తీసుకున్నాడు, యూనిఫామ్ తీసుకున్నాడు, షూస్ వేసుకున్నాడు, పోతున్నాడు. వీడు స్కూల్కి వెళ్తూ మొదటి క్వార్టర్ మంచిగా చదివాడు, రెండవ క్వార్టర్ కూడా మంచిగా చదివాడు, కానీ థర్డ్ క్వార్టర్ వచ్చేటప్పటికల్లా హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత వీడు సీనియర్ అయిపోయినాడు కదా, చిలిపి ఎక్కువైపోయింది, నిద్ర ఎక్కువైపోయింది, ఆట ఎక్కువైపోయింది, హోంవర్క్ చేయడం మర్చిపోతున్నాడు, స్లేట్ పెన్సిల్ తీసుకురావడం మర్చిపోతున్నాడు, హోంవర్క్ చేయడం మర్చిపోతున్నాడు, చివరికి ఏమైపోయింది, టీచర్ మనకి ఎవాల్యుయేషన్లో ఏం చెప్తుంటా ఉంది, ఏమండి మొట్టమొదటి టర్మ్ అంతా వీడు బాగానే ఉన్నాడు, సెకండ్ టర్మ్ కూడా బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు బాగా చిలిపి చేస్తున్నాడు అండి, వీడి మార్కులు తగ్గిపోయాయి. ఎగ్జాక్ట్లీ ఎఫెసి సంఘం యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంది. చిట్ట చివరికి ఫైనల్ వచ్చినప్పటికల్లా ఏమండి మీ వాడు పాస్ మార్కులు కూడా రాలేదండి, ఫెయిల్ అయిపోయాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఎఫెసస్ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నువ్వు మొట్టమొదట మంచిగా ఉన్నావు, మంచి మార్కులు తెచ్చుకున్నావు, చాలా శ్రద్ధగా గమనించావు, చాలా భక్తిగా ఉన్నావు, కానీ క్రమక్రమంగా నిన్ను గమనించినప్పుడు నువ్వు తగ్గిపోయినటువంటి వాడుగా, పడిపోయినటువంటి వాడుగా ఉన్నావు, నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ బాప్తిస్మం తీసుకోకంటే ముందుగా చర్చికి వచ్చేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నామో, ఇప్పుడు రాను మన పద్ధతులు తగ్గిపోతున్నప్పుడు, రాను మనము డీవియేట్ అవుతున్నప్పుడు, రాను మనకు ఫెయిల్ మార్క్స్ వస్తున్నట్లుగా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గమనించి చెప్తున్నప్పుడు, వేర్ డు యూ స్టాండ్, వాట్ ఈస్ యువర్ స్టాండ్, నీ స్థితిగతి ఏ విధంగా ఉందో నేర్చుకోగలగాలి. పాజిటివ్ నుంచి నెగిటివ్గా పడిపోకూడదు, కానీ నెగిటివ్గా ఉన్నటువంటి వాడు దేవుని యొక్క వాక్యాన్ని విని పాజిటివ్గా రావడం కొరకు ప్రయత్నం చేయగలగాలి. అది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్లో భాగంగా ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 2 అండ్ 3,
చూడండి, రెండు మూడు నేర్చుకున్నాం మనం. ఆ పాజిటివ్ డీడ్స్ బిగినింగ్ లో వాళ్ళ పాజిటివ్ ఏమైనా ఉన్నాయి, నీ క్రియలు చాలా మంచిగా ఉన్నాయి, రెండవది నీ పనులు చాలా మంచిగా ఉన్నాయి, మూడవది నీవు చాలా సహనం కలిగి ఉన్నావు, నాలుగవది డిడ్ంట్ స్పేర్ ది వికెట్, మూర్ఖులైనటువంటి వారిని సహించకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి వాడుగా ఉన్నావు, నాలుగవది ఎగ్జామిన్ ది అపోజల్స్ ప్రాఫిట్స్ రాంగ్ టీచింగ్, అపోస్తలు కాకుండా ఉండి అపోస్తులను చెప్పుకునేటటువంటి వాళ్ళని నీవు గమనిస్తున్నావు. నిన్న ఒక వీడియో చూశాను, వీడియోకి చూస్తే ఆ పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు వాళ్ళని పాస్టర్ గారు పాస్టర్మ్మ అనాలని కూడా నాకు కొంచెం బాధ కలిగింది. ఇంట్లో అందరం కూడా ఆ వీడియో చూసి మోకరించి ప్రార్థన చేశాం. ఆ పాస్టర్ గారి పేరు బాక్స్ బాబా. చూసారు ఎప్పుడన్నా టిఫిన్ బాక్స్ పట్టుకుని వచ్చింది పాస్టర్మ్మ గారు, టిఫిన్ బాక్స్ పట్టుకుని వస్తే ఆ బాక్స్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికక్కడ పడిపోతున్నారు ఊపుతూ. దిట్ ఈస్ అ డేంజరస్ టీచింగ్స్ ప్రజెంట్ డేస్. ఆయన వెనక అటు తిరుగుతూ ఉన్నాడు, ఆయన వెనక తిరుగుతూ ఉన్నాడు. ఎంతమంది చూసారు ఈ వీడియో వాట్సాప్లో సర్క్యులేషన్లో వచ్చింది. చాలా అపాయకరమైనటువంటి బోధలు వస్తున్నాయి, అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయి. ఆయనకు గుర్తింపు ఏ విధంగా వచ్చింది వాట్సాప్లో? ఇప్పుడు వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లాట్ ఆఫ్ మీడియా వచ్చినాయి. మనం మీడియాను వాడుతున్నాం కానీ నెగిటివ్గా ఎప్పుడు కూడా మనం మీడియాను వాడలా. దాంట్లో ఏమొస్తున్నాయి, ఈ విధంగా బోధిస్తూ మేము చర్చ కట్టుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ మాకు స్థలం ఉంది, పిల్లర్స్ లేపాం, మా బ్యాంక్ నెంబర్ ఇది, మా యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది, దయచేసి డబ్బులు పంపండి. అర్థమవుతుందా? దట్ ఇస్ అ గ్రేట్ డేంజర్ ఆఫ్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషనల్ బెగింగ్. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటావు, కానీ ఆయన నమ్మినటువంటి వారికి ఏ మేలు కొదవు కాక సహాయం చేసేటటువంటి దేవుడు. ఈ 20 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ కూడా బెతెస్దాలో బెగింగ్ అనేటటువంటిది మేము ఇంప్లిమెంట్ చేయలేము. I'm sorry to say this. దేవుని యొక్క బిడ్డలని, దేవుని యొక్క సేవకుల్ని, I treat you like a royal priest. మిమ్మల్ని రాజులైనటువంటి యాజక సమూహంగా చూడాలనుకుంటున్నాను, కానీ బెగ్గింగ్ బౌల్స్ పెట్టుకుని వెళ్ళేటటువంటి వారుగా చూడాలను. కొంతమంది ఇంటికి వెళ్ళి టెస్టిమోనీలు చెప్పేటటువంటి వాళ్ళు, ఏడ్చుకుంటూ టెస్టిమోనీలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. మాకు ఈ కష్టం ఉంది, మాకు ఆ కష్టం ఉంది, ఇక్కడ వెళ్ళట్లేదు, రెంట్కి వెళ్ళట్లేదు, దానికి వెళ్ళట్లేదు, దీనికి వెళ్ళట్లేదు. వి నెవర్ నాక్ ద డోర్ ఆఫ్ ఎనీ పర్సన్. దాదాపుగా 500 మందిని మన సంఘంగా కలిగినప్పటికీ కూడా ఈ లైఫ్ గ్రూప్ స్టార్ట్ చేయడానికి కారణం అది. దాదాపు దేవుడు 500 మంది సంఘాన్ని ఇచ్చినా కూడా దెర్ ఇస్ స్టిల్ సమ్ ఎంప్టీ ప్లేస్ బికాస్ సమ్ పీపుల్ ఆర్ స్లీపింగ్ ఇన్ హౌసెస్, సమ్ పీపుల్ ఆర్ కేర్లెస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. కారణం లైఫ్ గ్రూప్స్ ద్వారా వాళ్ళు పురుకొల్పాలి, వాళ్ళందరినీ కూడా దేవుని మందిరానికి తీసుకుని రావాలి. నీ క్రియలను నేను ఎదుగుదును. మొట్టమొదట చాలా అట్రాక్టివ్గా ఉన్నావు, మొట్టమొదట చాలా మరి సంతోషంగా ఉన్నావు, క్రమక్రమంగా పడిపోయినటువంటి వాడుగా ఉన్నావు. కారణం ఏమనగా సాతానుడు బుజ్జ కొడుతుంటుంది అనమాట, సాతానుడు జో కొడుతూ ఉంటుంది. ఆ ఏం బాగుతుందిలే అబ్బాయి, మొక్కజొన్న కంకులు తినుకుంటూ కూర్చో, ఏం కాదులే మీ అమ్మాయి చర్చికి పోయించే లోపల ఇంటికి వచ్చి నువ్వు మంచి వంట చేస్తావు కదా, వాళ్ళు వచ్చినప్పటికల్లా వంట చేసి తిని కొంచెం టీవీ చూసుకుంటూ కూర్చో. సాతాన్ ఈజ్ వెరీ డిసెప్టివ్ ఇన్ నేచర్. సాతానుడు భయంకరమైన స్థితిలో, కొంతమంది శని ఆదివారాలే పనులు పెట్టుకుంటారు. సాతానుడు కూడా చెప్పేటటువంటి వాటిలో టాప్ క్లాస్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆదివారమే పెడతారు. కొంతమంది ఆదివారమే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. కారణం ఏమనగా దే వాంట్ టు డ్రాగ్ యూ టు ది అవే ఫ్రమ్ చర్చ్ నుంచి నన్ను దూరంగా లాగాలి, చర్చికి వెళ్లకుండా నన్ను చేయాలి. కారణం ఏమనగా దేవుని బిడ్డలారా, నువ్వు చర్చికి వెళితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు కనుక ఏ విధము చేతనైనా నిన్ను చర్చిలో అడుగు పెట్టకుండా చేయాలి. అది వర్క్ సిచ్యువేషన్ అయినా, బిజినెస్ అయినా, సిక్నెస్ అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాను, క్యాట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ, ఐ షుడ్ నాట్ మిస్ సండే సర్వీస్. ఏ విధము చేతనైనా కూడా నేను సండే సర్వీస్ మిస్ కాకుండా ఉండగలగాలి. నేను దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో ఎక్కడున్నా, ప్రపంచంలో నేను బ్రతుకున్నప్పుడు ఎక్కడున్నా కూడా సండే సర్వీస్ నేను మిస్ కాకూడదు. ఇక్కడుంటే స్థానిక సంఘంలో ఉండాలి, బయటికి వెళితే ఎక్కడైనా సంఘంలో ఉండగలగాలి. దట్ వాజ్ మై డిటర్మినేషన్ అండ్ ప్లాన్ విత్ ద లార్డ్. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో వెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ సిక్నెస్ ఆల్సో, కొన్ని సందర్భాల్లో గొంతు బాగలేక ఒళ్ళు బాగలేకున్నప్పటికీ కూడా ప్రభు నీ సన్నిధిలో నేను కనబడాలి, నీ సన్నిధికి నేను దూరం కాకుండా మరి ఎప్పుడు కూడా దూరం కాకుండా ఉండాలని నేను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని బిడ్డలారా, ఐ నో యువర్ గుడ్ డీడ్స్, నీ మంచి క్రియలు, మంచి పనులు, నీ ఓర్పు, నీ సహనము, దుష్టులను సహింపలేని పరిస్థితి, అపోస్తలు కాకుండానే వచ్చినటువంటి వారిని నువ్వు చక్కగా గుర్తిస్తున్నావు. మరి బోర్ ద బర్డెన్, నాట్ టైర్డ్, నువ్వు అలసిపోలేదని నేను అడుగుతుంది. ఇవన్నీ కూడా మంచి క్రియలుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీ మీద నేరం ఒకటి మోపాల్సింది. కారణమేమో, నీవు అక్కడ నుండి ఇక్కడికి పడిపోయినటువంటి పరిస్థితి. మొదట మంచిగా ఆసక్తిగా ఉండి రాను ఇప్పుడు ఏమనుకుంటున్నారంట, ఏమోనండి ఎక్కడికి వెళ్తాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లడ్స్, బురద, మరి స్వైన్ ఫ్లూ వస్తుంది, మలేరియా వస్తుంది. ఇంట్లోనే కూర్చొని టీవీ ముందు మొన్న ఆవిడ అంటా ఉంది, చర్చికి వెళ్తేనన్నా ఒక్క బోధ కానివ్వండి, టీవీ ముందు కూర్చుంటే మాకు ఎన్ని బోధలోనండి. ఆ మనిషి మారిందా? మారలా. ఆ బ్రతుకు మారిందా? మారలా. ఆ ప్రవర్తన మారిందా? మారలా.
ట్యూ ముందు కూర్చొని 10 ప్రసంగాలు ఉన్నందువల్ల ఏ ప్రసంగం కూడా బుర్రలోకి ఎక్కట్లేదు. కారణం ఏంటి? మొదట కష్టపడి చర్చికి వెళ్ళావు, కానీ రాను రాను నువ్వు ట్యూ ముందు కూర్చొని 10 వింతైనటువంటి బోధలు ఉండటం వల్ల ఏ బోధ నీకు అర్థం కాకుండా ఉన్నందువల్ల తికమక గజిబిజిలో ఉన్నావు. కనుక నీ బ్రతుకు దిగజారిపోయినటువంటి బ్రతుకుగా ఉంది. బీవేర్, డేంజరస్. నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత బట్ వర్స్ 4లో యూ లెట్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లవ్ టు గాడ్. నీ మొట్టమొదటి స్థితిని దేవుని నుండి నువ్వు మర్చిపోయావు, మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు, మొదటి పరిస్థితిని నువ్వు మర్చిపోయావు. వివాహమైనటువంటి కొత్త దినాల్లో, మొదటి దినాల్లో ఒక సంవత్సరం వరకు కూడా గడియ గడియకి మాటలుంటాయి, గడియ గడియకి ఫోన్ కాల్ ఉంటాయి, గడియ గడియకి టెక్స్ట్లు ఉంటాయి. ఇప్పుడు వాట్సాప్లు వచ్చాయి కదా. గడియ గడికి బాగున్నావా, తిన్నావా, లేసావా, తలుపు వేసుకున్నావా, కిటికీ వేసుకున్నావా, ఫ్యాన్ వేసుకున్నావా, ఏసీ పని చేస్తుందా, ఫ్రిడ్జ్ పని చేస్తుందా, అన్నీ ఉంటాయి. సంవత్సరం చూసుకో, ఆడ స్విచ్ ఉంది చూసుకో. అవునా? ఫస్ట్ యానివర్సరీ గాన్, సెకండ్ యానివర్సరీ కేమ్. సెకండ్ యానివర్సరీ వచ్చినప్పటికల్లా అప్పటి వరకు ప్లేట్ గడగటం, అప్పటి వరకు బాత్రూమ్ నీళ్లు పెట్టడం, అప్పటి వరకు టవల్ అందియటం, అవునా, ఇవి ఏవి కూడా మొదటి నుంచి నేను ఏవి పాస్టర్ గారికి ఇట్ట అలవాటు చేయాలి. నా పనులు నేను చేసుకుంటాను. ఆమె నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చేయమని కూడా చెప్పలేదు. గాడ్ హ్యాస్ గివెన్ మీ స్ట్రెంగ్త్, గాడ్ హ్యాస్ గివెన్ మీ విజ్డమ్ టు డూ దిస్. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఎవరితోటి పనులు చేపించుకోకుండా అట్లనే నీ దగ్గరికి రావాలి నా టర్మ్ అయిపోయిన తర్వాత. దట్ ఈస్ మై అనదర్ ప్రేయర్, అనదర్ డిజైర్. దేవుని బిడ్డలారా, ఒకరితోటి చేపించుకొని మనం ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీ మొదటి ప్రేమను నేను మర్చిపోయాను. ఏముందంటే మొట్టమొదటి ఫస్ట్ యానివర్సరీకి ముందు చేపించిన అన్నీ కూడా ఏమి మల్లెపూలు తీసుకొస్తాం, లడ్డూలు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఇప్పుడు ఏమి ఏమన్నప్పుడు డబ్బులు లేవు చూసుకో, ఏదో పచ్చిపులుసు ఏదో చేయి, ఛార్జ్ చేయి. అర్థమవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ దేవుడు అదే నందు మోపుతున్నాడు అంటే, నీ మొదటి ప్రేమను నేను చూశాను, కానీ ఆ మొదటి ప్రేమ నుండి నువ్వు పడిపోయావు కనుక నీ మీద ఒకటి నేరము మోపవలసి వచ్చినది. దేవుని బిడ్డారా, తర్వాత అంటే చూడండి, మరి కిందికి వచ్చినప్పుడు 5వ వచనంలో యూ ఫెల్ ఫ్రమ్ గుడ్ టు బ్యాడ్. నువ్వు మొట్టమొదట మంచి స్థితి నుంచి చెడిపోయినటువంటి దానికి నువ్వు పడిపోయావు. కారణం ఏంటి? ఎక్స్పీరియన్స్ వచ్చింది, సీనియారిటీ వచ్చింది, చర్చిలో అన్ని విషయాలు తెలుస్తున్నాయి, చర్చి పరిస్థితులు గమనిస్తున్నాం, ఆ చర్చిని చూస్తున్నాం, ఈ చర్చిని చూస్తున్నాం, అక్కడ ఒక కాల్ ఉంది, ఇక్కడ ఒక కాల్ ఉంది, టీవీలో ఒక కాల్ ఉంది, ఇంకొక కాల్ ఉంది. బీవేర్, డేంజరస్. చాలా మంది జ్ఞాపకం పెట్టుకోవాలి, రాబోయేటటువంటి దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒకనొకటి, మొదటిది దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ డౌన్ ఆల్ ది ఫంక్షన్ హాల్ చర్చెస్. దీనికి సంతోషపడట్లా, దీనికి దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి. ఈ చర్చ్ నుంచి, ఆ చర్చ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి బిస్కెట్లు వేసి, ఎర వేసి, బస్సులు పెట్టి, క్యాంపులు పెట్టి తీసుకొచ్చి వేసినటువంటి చర్చెస్ అన్ని కూడా త్వరలో దే ఆర్ గోయింగ్ టు క్లోజ్. రెండవది, దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ డౌన్ ఆల్ ది హౌస్ చర్చెస్. ఇళ్లలో పర్మిషన్స్ లేకుండా, రికగ్నిషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, పిలుపు లేకుండా పెట్టేటటువంటి చర్చెస్ అన్నింటినీ కూడా త్వరలో క్లోజ్ అయిపోతుంది. దేర్ ఇస్ ఎ డేంజర్ అకార్డింగ్ టు ది బైబిలికల్ ప్రొఫెసీస్. మూడవది, ఉన్న వాటిలోనే దేవుడు జల్లెడ పట్టబోతున్నాడు అంట. అమ్మ, జల్లెడ పట్టడం అంటే ఎంతమందికి తెలుసు? ఆడవాళ్ళు బియ్యం జల్లెడ పెట్టినప్పుడు మెరుగలు, ఆ నూకలు, ఆ చెత్త చెదారం అంతా కూడా కిందికి వస్తుంది, మంచి బియ్యం మిగులుతాయి కదా. ఆ మంచి బియ్యం చర్చిలో జల్లెడ పెట్టినప్పుడు ఎంతమంది కిందికి రాలిపోతారు, ఎంతమంది బయట ఉన్నారో, దర్ ఇస్ అ డే ఇస్ గోయింగ్ టు కమ్. ఒక దినం రాబోతుంటా ఉంది. యూనిట్ టు గెట్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ దిస్ రెవల్యూషన్స్ మెడిటేషన్. తర్వాత అంటే చూడండి, రిపెంట్ అండ్ క్లైమ్ టు గుడ్ ఫ్రమ్ నెగటివ్. నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నెగటివ్ నుంచి మంచికి నువ్వు పాకేటటువంటి ప్రయత్నం చేయి. అలా చేయకపోతే భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంటా ఉంది. నా నోట నుండి వచ్చేటటువంటి ఖడ్గం, మొదటిదేమంటాడు దీపస్తంభాన్ని తీసేస్తానంటాడు ఎఫెసు సంఘానికి. ఇక్కడికి వచ్చినప్పటికల్లా పెర్గమ సంఘానికి ఏమైనా జ్ఞాపకం చేస్తాడు, నువ్వు చాలా తప్పుడు బోధల్లో ఉన్నావు, తప్పుడు పద్ధతుల్లో ఉన్నావు, తప్పుడు ఆలోచనలో ఉన్నావు, కనుక నా నోట నుండి వచ్చేటటువంటి ఖడ్గము, ఖడ్గం అనగా పరిశుద్ధాత్మ ఖడ్గము, వాక్యం అనేటటువంటి ఖడ్గము, ఈ రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని అటు ఇటు ఊపాడు అనుకోండి, ఎవడు కూడా స్పేర్ చేయబడ్డు, ఎక్కడికక్కడ మరి టక టకిన రాలిపోయేటటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి నాశనపాత్రమైనటువంటి దినానికి మనం అప్పచెప్పబోతున్నాం. కనుక అటువంటి పరిస్థితికి పడిపోకుండా ఉండగలగాలి. లెట్ అస్ కమ్ టు రాంగ్ టీచింగ్స్. సంఘాల్లో రాంగ్ టీచింగ్స్ ఏ విధంగా ఉంటాయో వాటి గురించి ఐ హ్యావ్ 6 మినిట్స్ 6.5 మినిట్స్, ఐ విల్ ట్రై టు క్విక్లీ రన్ త్రూ. మొదటిది నికొలాయితుల బోధ. 2వ అధ్యాయం 6వ వచనం 5వ వచనాల్లో, 6వ వచనం 15వ వచనాల్లో నికొలాయితుల గురించి వ్రాయబడి ఉంటా ఉంది. దీన్ని కల్ట్ చర్చెస్ అని కూడా అంటాం. కల్ట్ చర్చెస్లో భాగంగా నిర్భయంగా చెప్పాలంటే ఏసరనగర్ బస్ స్టాండ్ పక్కనే లేటర్ డే సెయింట్స్ ఆఫ్ గాడ్ అనే ఒక చర్చ్ ఉంది. బై మిస్టేక్ ఆల్సో డోంట్ ఎంటర్. పాస్టర్ గారు చెప్పారు కనుక ఎట్లా ఉంటుందని కూడా చూడబాకండి.
అక్కడ పద్ధతులు భయంకరమైనటువంటి పద్ధతులు. సాటనిక్ చర్చెస్ వచ్చాయి, లేటర్ డే సైన్స్ ఆఫ్ చర్చెస్ వచ్చాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండేటటువంటి ఏ చర్చ్ అయినా సరే దట్ ఈస్ కాల్డ్ ఎ డేంజరస్ కల్ట్ చర్చెస్. సంఘ బిడ్డలు మీరు శ్రద్ధగా జ్ఞాపకం ఉండాలి. నా తర్వాత మరి దేవుని యొక్క బోధనలో ఈ బోధలు మీకు వినిపింపబడతాయో లేదో నాకైతే తెలియదు, కానీ మన సంఘం ఎప్పుడు కూడా నియమంతో నిబంధనతో ఉండాలనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నికుల ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే త్వర త్వరగా నేను చెప్తాను. మొదటిది, నికులాటైన్స్ హ్యాస్ డిరైవ్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్ కాల్డ్ నికోలవస్. నికోస్ అనగా కాంకర్, జయించడము. లావోస్ అనగా ఫర్ ద పీపుల్, ప్రజల కొరకు జయించేటటువంటి తత్వం. ఇప్పుడు మెజారిటీ ఎంత చెప్తే అంతే, మెజారిటీ పాస్ట్ గారిని కూర్చోమంటే కూర్చోవాలా, మెజారిటీ పాస్ట్ గారిని పరిగెత్తమంటే పరిగెత్తాలా? ఇది నికోలాయితుల బోధలో ఉండే చాలా సంఘాల్లో నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పనక్కర్లా. యూ హ్యావ్ యాంపుల్ థింగ్స్. నిన్నొక వాట్సాప్ వీడియో వచ్చింది, క్యాసెట్లు వేసుకొని స్టేజ్ మీద బూతులు తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు ఎక్స్ చర్చ్, ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్. భయంకరమైనటువంటి బోధల్లో రావడం మాత్రమే కాకుండా దేవుణ్ణి అప్రదిష్ట పాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా జరగబోతుంటాయి. దానిలో భాగంగా దీనికి అర్థం ఏంటంటే, నికోలాయిటన్స్, నికోలాయిత్తులు అనేటటువంటి దానికి అర్థం ఏమనగా, వన్ హూ కాంకర్స్ ఫర్ పీపుల్ లేదా సబ్జ్యూ కంట్రోల్ పీపుల్ బై ఫోర్స్. ప్రజలని భయంకరంగా ఫోర్స్ తోటి కంట్రోల్ చేస్తూ వాళ్ళ కొరకు ఏదైనా ఒక కొత్త కార్యం చేసేటటువంటి సంఘాలు పుట్టుకుక్కల్లాగా బయటకు వస్తున్నాయి. అది నికోలాయితుల బోధనలో ఒకనొక బోధగా బయటికి రాబోతుంటా ఉంది. ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రిస్టియన్స్ హూ బిలీవ్డ్ ఇన్ కమ్యూనిటీ ఆఫ్ వైఫ్స్. హలో, ఏమంట, ఆ చర్చిలో ఒక వ్యక్తికి ఒక భార్య ఉండాలి, కానీ ఆ సంఘంలో ఈ భార్య అనిపించుకునేటటువంటిది ఎవరికైనా కూడా భార్యగా ఉండొచ్చు, ఇంతకన్నా ఎక్కువగా నేను చెప్పను. అర్థమవుతుందా? దే బిలీవ్ ఇన్ కమ్యూనిటీ ఆఫ్ వైఫ్స్. ఈ స్త్రీలు, పెండ్లైనటువంటి వాళ్ళు ఎవరితో అయినా సంబంధం పెట్టుకోవచ్చు, ఎవరితోనైనా సహజీవనం చేయొచ్చు, ఎవరితో కూడా కాలక్షేపం చేయొచ్చు. దే బిలీవ్ ఇన్ దిస్ ప్రాక్టీస్ విచ్ ఈస్ అటర్లీ నాన్ సెన్స్ అకార్డింగ్ టు ద బైబిల్. ఒక స్త్రీ ఒక పురుషునికి మాత్రమే కట్టుబడి ఉండగలగాలి, ఒక సంఘము దేవునికి మాత్రమే కట్టుబడి ఉండగలగాలి. కానీ నికులాయితుల బోధనలో భయంకరమైనటువంటి బోధలు బోధించబడేటువంటి అదని తప్పుగా పరిగణించబడటం లేదు. అందులో దానిలో దే బిలీవ్ ఇన్ రిచువలిజం వితౌట్ స్పిరిచువాలిటీ. దీనికి మరి ఆచారబద్ధమైనటువంటి పద్ధతులు ఏమైనా చేయొచ్చు. మొట్టమొదటి మన చర్చకు వచ్చినప్పుడు చాలా వార్తలు వినేటటువంటి, ఏమండి వాళ్ళు శుక్రవారం ఇది చేయొద్దు అంటున్నారండి, ఏమండి వాళ్ళు అమావాస్య రోజు ఇది చేయొద్దు అంటున్నారండి, ఒకవేళ స్త్రీ తన యొక్క పొల్యూటెడ్ స్థితిలో ఉంటే ఆమె చర్చికి రాకూడదు అంటున్నారండి, కమ్యూనియన్లో పాల్గొకూడదు అంటున్నారండి. దీస్ ఆర్ ఆల్ ది నాన్ సెన్సికల్ టీచింగ్స్. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఈ నికోలాయితులు అనేటటువంటి బోధ ఆచారబద్ధమైనటువంటి బోధలు బోధిస్తారు, కానీ ఆచరణాత్మకంగా పెట్టేటటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బోధలు వాళ్ళు బోధించారు. దీనిలో భాగంగా చూడండి, ప్లీజ్ టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ జూడా, యూదా పత్రిక. ఒకవేళ సమయం అయిపోతే, ఇంకా 3 నిమిషాలు టైం ఉంది, ఆ సమయం అయిపోతే మరొకసారి నేను మీకు నెక్స్ట్ దాంట్లో దీన్ని కంటిన్యూ చేస్తాను. యూదా పత్రిక, యూదా వ్రాసిన పత్రిక 1:4 చూద్దాం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఏం చేస్తారంట, కామాతురతకు వారి జీవితాల్లో అప్పచెప్పుకునేటటువంటి వారుగా ఉన్నారు. అందుకనే దే బిలీవ్ ఇన్ కమ్యూనిటీ ఆఫ్ వైఫ్స్ అనేటటువంటి మాట నికోలాయితుల బోధనలో వస్తుంటా ఉంది. వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే క్రమం లేదు, వరుస వాయలేదు, ఎవరితో ఎవరైనా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన చాలా భయంకరమైనటువంటిది, దేవుడు అసహించుకునేటటువంటిది. యూదా పత్రికలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట తర్వాత అంటాడు చూడండి, దీనిలో ది డోంట్ బిలీవ్ ఇన్ సాంక్టిఫికేషన్. వీళ్ళు పవిత్రత శుద్ధీకరణకు వారు స్థావించేటటువంటి వాళ్ళుగా ఉండరు. ప్రభు బలను సమీపించేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకోగలగాలి, స్వపరీక్ష చేసుకోగలగాలి, మత్సైనను డాగైనను కళంకమైనను అట్టిది మది ఏది కూడా లేకుండా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలగాలి. నికోలాయితుల బోధనలో ఈ శుద్ధీకరణ ఏమి లేదండి, ప్రాబ్లం లేదండి, మంచి బట్టలు వేసుకొని వాళ్ళు ఎట్లా వస్తారంటే, ఇఫ్ యు లుక్ ఎట్ ది రైల్వే స్టేషన్స్ ప్లాట్ఫామ్స్ బస్ స్టేషన్స్, చక్కగా స్ట్రైప్ టై వేసుకుంటారు, వైట్ షర్ట్ ఉంటుంది, ఒక రకమైనటువంటి క్రీమిష్ ప్యాంట్ ఉంటుంది, యవనస్తులను ఆకట్టుకుంటారు, తర్వాత మంచి లూజ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఆకట్టుకొని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఎంజాయ్ యువర్ లైఫ్, లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ అని చెప్పేటటువంటి వాళ్ళు ఆ బోధలో భాగంగా ఉంటా ఉంది. బీవేర్, బీ డేంజరస్, అటువంటి వాళ్ళ ట్రాప్లో మనం పడిపోకుండా ఉండగలగాలి. దే ప్రాక్టీస్ ఇమ్మొరాలిటీ అండ్ ప్రొఫ్లిగసీ
ఇది ఇది రెండు మాటలు చాలా గుణార్థాన్ని కలిగినటువంటివిగా ఉంటామని. వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారంట, ఇమ్మొరాలిటీని ప్రాక్టీస్ చేస్తారు, అనైతికమైనటువంటి వాటిని ప్రాక్టీస్ చేసేటటువంటి వారు, నైతికము కానటువంటిది అనైతికంగా ఉండేటటువంటి వారిని ప్రాక్టీస్ చేస్తారు. ఒక స్త్రీ ఒక పురుషుడితో జీవించేటటువంటి విధానాన్ని కలిగి ఉండమని బైబిల్ చెప్తా ఉంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పురుషుడు ఎటైనా వెళ్ళొచ్చు, ఈ స్త్రీ ఎటైనా వెళ్ళొచ్చు, అనైతికమైనటువంటిది. గమనిస్తున్నారు కదా, మెనీ చర్చెస్ విల్ నాట్ టీచ్ యూ, మెనీ చర్చెస్ విల్ నాట్ మేక్ యూ అవేర్ ఆఫ్ దిస్. అనైతికమైనటువంటి ఇమ్మొరాలిటీని పాటిస్తారు. రెండవది, అండ్ దే ప్రాక్టీస్ ప్రొఫ్లిగసీ అనేటటువంటి మాటకు సంథింగ్ నాట్ వైస్, దుబారా చేసేటువంటి వాళ్ళు. ఎంత ఖర్చు, వాళ్ళకి భయంకరమైనటువంటి డబ్బుని సేకరించి వాళ్ళ చర్చెస్లో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒకటి, యేసుక్రీస్తు సాక్షులుగా ఉండేటటువంటి వాళ్ళకి, లేటర్ డే సైన్స్కి భయంకరమైనటువంటి డబ్బును కలెక్ట్ చేస్తూ పంపిస్తుంటున్నారు. విచ్చలవిడి జీవితానికి గురి అయిపోయి అనైతికమైనటువంటి చర్యలను, తప్పుడు బోధనలు బోధించేటటువంటి సంఘాల్లో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘాలుగా ఉన్నాయి. మన చర్చిలో చాలామందిని వాళ్ళు లాగాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుని కృపను బట్టి వాళ్ళ యొక్క ఉచ్చులో మన బిడ్డలు పడిపోలేదని చెప్పడానికి నేను సంతోషిస్తుంటున్నాను. రెండవది, ఎక్స్ట్రావెగాన్జా అంటే దుబారా ఖర్చులు చేస్తూ, ఎంతైనా చేస్తూ దేవునికి మహిమ లేనటువంటి పరిస్థితులు వాళ్ళు చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దే ఎక్నాలెడ్జ్ జీసస్ యాజ్ సేవియర్ బట్ నాట్ యాజ్ దేర్ లార్డ్ అండ్ మాస్టర్. లూకా సువార్త 6:46 వచనంలో ఉంటుంది, యేసుక్రీస్తుని మరి సేవియర్గా, రక్షకుడిగా గుర్తిస్తారు, కానీ ఆయన్ని ప్రభువుగా రక్షకుడిగా వారు అంగీకరించరు. గుర్తించడం ఒకటి, అంగీకరించడం ఒకటి. ఈ వ్యక్తి ఫలానాన్ని గుర్తించడం ఒకటి, ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మడం ఒకటి. వాళ్ళు గుర్తించినట్టుగా నటిస్తారు, కానీ యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా వాళ్ళు స్వీకరించరు. నికాలాయితుల బోధలో ఉండేటటువంటి బోధ, జీసస్ హేట్స్ ది డీడ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ నికల్టైన్స్, యాక్షన్స్, బిలీవ్స్ అండ్ కాండక్ట్. ప్రకటన గ్రంథం 2:7-16 నికొలాయితుల బోధలు నేను అసహించుకుంటున్నాను, నికొలాయితుల క్రియలను అసహించుకుంటాను. కారణం ఏమనగా, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించకుండా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి బోధన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక ఐ హేట్ దెమ్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, ఒక 2 minutes, ఐ టేక్ దట్ గ్రేస్ టైమ్. నికొలాటైన్స్ వర్ ది స్పిరిచువల్ డిసెండెంట్స్ ఆఫ్ నికోలస్ అండ్ ఆంటియోక్, హూ ఆర్ ఆర్డైన్డ్ యాజ్ డీకన్స్ యాజ్ పర్ యాక్ట్స్ 6:5. అపోస్తుల కార్యాలు 6:5 అప్పట్లో కొంతమందిని పెద్దలుగా హస్త నిక్షేపణ చేశారని అంటాడు. అందులో అంతియోకయ అనేటటువంటి వాడు ఒకడు, ఆంటియోక్ అంటాం ఇంగ్లీష్లో. దీనిలో వీళ్ళెవరంట, అంతియోక నుంచి డిసెండెంట్స్గా వారసత్వంలో వచ్చినటువంటి జనాంగము ఈ నికొలాయితులుగా మరి పరిగణించబడినటువంటి వాళ్ళు. ఫస్ట్ గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ ది చర్చ్ వాజ్ హెల్డ్ ఇన్ నికయా ఇన్ AD 325 అనేటటువంటి సంవత్సరంలో ఏం చేశారంట, 1500 మంది డెలిగేట్స్ని పిలిపించి ఒక బిషప్ని యూనివర్సల్ బిషప్గా పెట్టారంట. దాన్ని పొలిటికల్ మెథడ్, ఆత్మీయ పద్ధతులను పక్కన పెట్టి ప్రజాస్వామికంగా, మెజారిటీగా, రాజకీయ పరంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దట్ ఈస్ కాల్డ్ క్యాథలిక్ చర్చ్. హలో, క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి డేంజర్ ఏంటంటే, అది వాళ్ళు నిర్ణయించుకున్నారు. క్యాథలిక్ దాంట్లో ఒక అధిపతిగా పోపును పెట్టారు. పోపు ఏది చెప్తే, పోపు మరి సేమ్ మ్యారేజెస్, సెక్స్ మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, పోపు ఏది చెప్తే అది. బైబిల్ని పక్కన పెట్టి కూడా పోపును పాటించేటటువంటి వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. ఐ హేట్ దోస్ ప్రాక్టీస్ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత అంటే చూడండి, దానిలో ఇరేనియస్ అండ్ హిపోలటైస్ వర్ ది ఎర్లీ చర్చ్ లీడర్స్ రికార్డెడ్ ది హిస్టరీ. పాత నిబంధన మరి ఆ కాలంలో 1st century చర్చ్ హిస్టరీస్ మొత్తాన్ని రాసినటువంటి వాళ్ళలో మరి ఇరేనియస్ అండ్ హిపోలటస్ అనేటటువంటి వాళ్ళు చర్చ్ హిస్టరీ రాశారు. దానిలో భాగంగా నికోలస్ హ్యాస్ కన్వర్టెడ్ ఫ్రమ్ ప్యాగనిజం టు జుడాయిజం. ఈ ప్రాక్టీస్ ఎట్లా వచ్చిందంటే, మొట్టమొదట ప్రాచీన పద్ధతుల్లో భాగంగా ప్యాగనిజం అనేటటువంటిది ఒక ప్రాక్టీస్ ఉంది. వేరు వేరు అతి విగ్రహారాధనని ప్యాగనిజం అని అంటారు. మన దగ్గర 3 crore దేవతలు ఉన్నారు కదా, అందులో భాగంగా కూడా ప్యాగనిజంలో భాగం అది. దాని నుంచి జుడాయిజం అనేటటువంటి దానిలోకి వచ్చాడు నికోలస్ అనేటటువంటి వ్యక్తి. ఎ మోడర్న్ రిలీజియస్ మూవ్మెంట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అదర్ ప్రాక్టీసెస్. చాలా ప్రాక్టీసులు అన్నీ కూడా చర్చిలోకి తీసుకొచ్చారంట. దాన్ని ప్యాగన్ ప్రాక్టీసెస్ అని అంటాం. ఆయన ఆ తర్వాత నికోలస్ అనేటటువంటి వ్యక్తి సెకండ్ కన్వర్షన్ ఫ్రమ్ జుడాయిజం టు క్రిస్టియానిటీ. యూదా మతం నుంచి క్రిస్టియానిటీ మతంలోకి వచ్చాడు. తర్వాత ఆ దానిలోకి వచ్చినప్పటికి కూడా ఆ ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి తీసుకొచ్చాడంట. కాల్ ది చిల్డ్రన్, నో ప్రాబ్లం, దే ఆర్ వెయిటింగ్, లెట్ దెమ్ కమ్ ఇన్ సైడ్. పాత పద్ధతులన్నింటినీ కూడా దీంట్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, మెయిన్ లైన్ చర్చెస్లో ఏం కాదండి, గుమ్మడికాయ పెట్టినా ఏం కాదు, ఏం కాదండి కొబ్బరికాయ కొట్టినా ఏం కాదు, ఏం కాదండి ఊదిగడ్డీలు పెట్టినా ఏం కాదు, ఏం కాదండి అమావాస్య రోజు ఏం చేయకూడదు, ఏం కాదండి అవమాత్రం లోపలికి రావాలి, అవమోకం మాత్రం చూడాలంటే చూడండి. దిస్ ఆర్ ఆల్ ది ప్రాక్టీసెస్, ప్యాగన్ ప్రాక్టీసెస్ బీయింగ్ బ్రాట్ టు ది క్రిస్టియానిటీ.
అనైతికమైనటువంటి ఆచారబద్ధమైనటువంటి దేవుడు అసహించుకునేటటువంటి పద్ధతుల్ని లోపలికి తీసుకొచ్చారంట. హీ వాజ్ ఇమర్స్డ్ ఇన్ మెనీ అకల్ట్ మ్యాజికల్ ప్రాక్టీసెస్. ఈ నికులస్ అనేటటువంటి వాడు క్షుద్ర సంబంధమైనటువంటి ఆచారాలన్నింటి కూడా తీసుకొచ్చాడంట. క్షుద్ర సంబంధం అంటే ఏమంటారు, ఎవరైనా చచ్చిపోతే నల్లకొండ కోసి సమాధిలో ముందు పెట్టేయండి, తర్వాత ఈ ఇటుపక్క తిరిగి పెట్టండి, ఈ మూతి ఇటు పెట్టండి, ముఖం ఇటు పెట్టండి, క్షుద్ర సంబంధమైనటువంటి ఆచారాలు. దేవుని బిడ్డలారా, నికులస్ బ్రాట్ ఆల్ ది అకల్ట్ యాక్టివిటీస్ ప్రాక్టీసెస్. తర్వాత దే వర్షిప్డ్ డయానా, అర్థిమాయ్ గాడెస్. అర్థిమాయ్ అనేటటువంటి దేవత బైబిల్లో ఉంది. ఈ దేవతను మొట్టమొదటి వాళ్ళు పూజ చేసేటటువంటి వాళ్ళు. పూజ చేస్తూ ఏం చేశారంట, దే బ్రాట్ మెనీ ఐడల్ వర్షిప్స్ టు ది చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఈ యోహాను భక్తుడు బోధిస్తున్నటువంటి ఆ చర్చిలో ఈ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చినందుకు దేవుడు ఏమంటున్నాడు, నీవు నికోలాయితుల బోధను నువ్వు చూస్తూ కూడా కొంత దూరంగా ఉన్నావు, కానీ పెర్గమ సంఘానికి వచ్చినప్పటికల్లా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయావు, జారత్వంతో నిండి ఉన్నావు, విగ్రహారాధనలు చేస్తున్నావు, విగ్రహాలకు పెట్టినటువంటి తినడం మొదలు పెట్టావు, దూషణ సంబంధమైనటువంటి పరిస్థితులు మొదలు పెట్టావు, అకల్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చావు, క్షుద్ర సంబంధమైనటువంటి ఆచారాలు తీసుకొచ్చావు కనుక దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమంటారు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ దగ్గర గుణదల ఉంది, విజయవాడ దగ్గర గుణదల ఉంది, తమిళనాడులో ఇంకొక చర్చ్ ఉంది వేలంగాణి. చాలామంది వేలంకాణికి గుణదలకు వెళ్ళేటటువంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు. ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో మెథడిస్ట్ మరి మెదక్ చర్చ్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి అంతరాలు కట్టించుకొని వస్తారు, అక్కడికి వెళ్ళి గుండ్లు చేపించుకొని వస్తారు, అక్కడికి వెళ్ళి పిల్లలకు పేర్లు పెట్టించుకొని వస్తారు, అక్కడికి వెళ్ళి భోజనాలు సిద్ధపరచుకొని తినొస్తారు. నెవర్ డూ దిస్ అకల్ట్. దిస్ ఇస్ కాల్డ్ అకల్ట్ ప్రాక్టీస్. క్షుద్ర సంబంధమైనటువంటి ప్రాక్టీసెస్లో భాగంగా ఉంది కనుక రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని తీసుకొచ్చి నిన్ను నిర్మూలన చేయబోతున్నాను. బి అవేర్ మై డియర్ బ్రదర్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ టెలింగ్. మీ చుట్టాల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో ఎవరైనా వేలంకాణికి వెళ్తూ ఉంటే దయచేసి వేలంకాణికి వెళ్ళదు. మన చర్చిలో 4-5 కుటుంబాలు వెళ్ళడం నాకు తెలుసు. దెర్ ఇస్ అ సీరియస్ వార్నింగ్ ఒకవేళ విజయవాడ వెళ్ళినప్పుడు గుణదలకు వెళ్ళేటటువంటి మన సంఘస్థులు కూడా కొంతమంది ఉన్నారు. ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మెసేజ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ నెవర్ గో టు దిస్ ప్లేసెస్. ఈ ప్లేసెస్కి వెళితే రెండంచులు కలిగినటువంటి ఖడ్గము నీ కుటుంబం మీదకి, నీ తరం మీదకి వచ్చి నిర్మూలన చేయబడేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరగబోతుంది కనుక నెవర్ ప్రాక్టీస్ దీస్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించిన తర్వాత ఇటువంటి వాటి మీదకి నీ వెళ్ళొద్దు. దే వర్షిప్ డయానా, విగ్రహారాధనలో చేసినటువంటి విగ్రహాలకు వెళ్ళి అక్కడ పూజలు చేస్తారు. తర్వాత మెనీ ఐడల్ వర్షిప్ ఎఫెసస్ తీసుకొచ్చారు. దే బిలీవ్డ్ ఇన్ ఎంకరేజ్డ్ మెనీ సిన్ఫుల్ యాక్టివిటీస్ కంప్రమైజింగ్ విత్ బిబ్లికల్ స్టాండర్డ్స్. దట్ ఈస్ కాల్డ్ ఫోర్నికేషన్, జారత్వము అనేటటువంటి దానిలో భాగంగా విగ్రహ కేథలిక్ చర్చ్ అంతట్లో కూడా విగ్రహారాధన ఉంది. గాడ్ హేట్స్ దాట్. దేవుడు అసహించుకునేటటువంటిది విగ్రహారాధన, దేవుడు అసహించుకునేటటువంటిది క్షుద్ర సంబంధమైనటువంటి ఆచారాలు, దేవుడు అసహించుకునేటటువంటిది కొన్ని భయంకరమైనటువంటి పూజలు పునస్కారాలు కనుక వాటి నుండి నీవు దూరంగా ఉన్నట్లయితే నేను రక్షించబోతున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాటిల్లో దేవుడు అసహించుకునేటటువంటి నికోలాయితుల బోధలు దేవుని చిత్తమైతే నెక్స్ట్ సిరీస్ 6లో భాగంగా మరి తర్వాత బాలాము బోధన గురించి నేర్చుకుందాం, ఇంకా దేవుడు అసహించుకునేటటువంటి కొన్ని కార్యాలు నేర్చుకుందాం. ఈ 7 సిరీస్ అయిపోయేటప్పటికల్లా మనలో మారు మనసు కలగాలి. రక్షణ పొందిన, బాప్తిస్మం తీసుకున్న, బెథెస్దా చర్చిలో బాప్తిస్మం తీసుకున్నప్పటికి కూడా నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ఉద్దేశాలను నేను ఎరుగుదును, నీ ప్రవర్తనను నేను ఎరుగుదును, నీ రహస్య జీవితాన్ని నేను ఎరుగుదును, నీ ఆచారాలు నేను ఎరుగుదును. నీ వీటిని మార్చుకుంటే సరే, లేకపోతే నీ దగ్గర నుంచి ల్యాంప్ స్టాండ్, ఈ దీపస్తంభాన్ని తీసివేయబోతున్నాను, నీ జీవితము, నీ పరిస్థితి చీకటిమయంగా మారబోతుంది కనుక బి అవేర్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్నటువంటి మనము జాగరూకత కలిగినటువంటి వాళ్ళుగా జాగ్రత్తగా బ్రతుకుదాం. అటు కృప, అటు ఆధిక్యత దేవుడి నీకు ఇచ్చి నిన్ను కన్విన్స్ చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క పరిస్థితుల్ని సరిచేయునుగాక. ఆమేన్.